హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అశితల్ గడపిల్ల. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి బ్యూటిఫుల్ అలాగే అందరికీ యూజ్ఫుల్ అయ్యేటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవి వెడ్డింగ్ కలెక్షన్లో లైట్ వెయిట్లో యాంటిక్ జ్యువెలరీలో వచ్చిన హారం సెట్స్ని ఇవాళ వీడియోలో చూపిస్తున్నానండి. వీటితో పాటుగా హెవీగా బ్రైడల్ కలెక్షన్లోకి బాగుండేటువంటి చాంద్ బాలీసు బుట్టలు, మెయిన్లీ టెంపుల్ జ్యువెలరీలో అవి ఉన్నాయి. వాటితో పాటుగా మనకి యూనిక్గా ఉండి చాలా స్పెషల్గా అనిపించేటువంటి చోకర్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను మన వీడియోలో, ఫర్దర్ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇవాళ మాత్రం హారాలు మాత్రమే చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయో విత్ డీటెయిల్స్తో సహా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్లో ఉన్న శ్రీ జ్యువెలర్స్ అండి. ఈవిడ పేరు సుభాషిణి గారు. ఏ ఐటెం చూసినా చాలా యూనిక్గా ట్రెండీగా తీసుకొస్తారు. అది ఆవిడ స్పెషాలిటీ అండి. తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అచితల గడపిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ వీడియో ఏంటంటే వెడ్డింగ్ కలెక్షన్స్. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్లో లైట్ వెయిట్లో మనకి యాంటిక్ పీసుల్లోనూ నార్మల్గా కూడా ఐటమ్స్ అనేవి లైట్ వెయిట్లో వచ్చాయన్నమాట. అలాంటి కలెక్షన్ అంతా ఇవాళ మీతో షేర్ చేయబోతున్నాను. ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది మొత్తం అన్ని వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి కాల్ చేసి వివరాలు కనుక్కోండి, అవసరమైన వాళ్ళు తీసుకోండి. ఇది శ్రీ జ్యువెలర్స్ అండి, రాజమండ్రి అండి, రాజమండ్రిలో అనమాట. నేను ప్రతిదీ ఐటమ్ కూడా మీకు గ్రాస్ వెయిట్ ఎంత వస్తుంది, స్టోన్ వెయిట్ ఎంత వస్తుంది అనేది వివరంగా చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మీకు వివరాలు కావాలి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ చేస్తే కనుక నేను రిప్లై ఇస్తాను. నేను వేసుకున్న ఈ హారం వచ్చేసి మొత్తం అంతా పీకాక్ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చిందండి. ఎమరాల్డ్స్ అనేవి హ్యాంగ్ అవుతున్నాయి. లక్ష్మీదేవి డాలర్ వచ్చిందనమాట. లైట్ వెయిట్ జ్యువెలరీ అని చెప్పాను కదా, దీని వెయిట్ కూడా చెప్తానండి. మనకి ఈ హారం వెయిట్ వచ్చేసి 102 grams అండి. ఇందులో స్టోన్ వెయిట్ అనేది చాలా తక్కువ ఉంది, ఎందుకంటే స్టోన్స్ లేవు. ఎక్కడో చిన్న చిన్న కెంపులు అలాగే కింద ఎమరాల్డ్స్ హ్యాంగింగ్లో మాత్రమే ఉన్నాయి. దీని వెయిట్ వచ్చేసి 102 grams అండి. చాలా రీజనబుల్ వెయిట్లో ఇంత హెవీగా హారాలు అనేవి నేను ఇవాళ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది నెక్స్ట్ ఐటమ్ అండి. లక్ష్మీదేవి డబల్ లేయర్లో వస్తుంది. ఇది కూడా మొత్తం వితౌట్ డాలర్ వచ్చిందనమాట. ఇది కూడా మనకు మొత్తం అంతా కూడా యాంటిక్ ఫినిషింగ్లోనే వచ్చింది. దీనికి కూడా స్టోన్స్ అనేవి చాలా రేర్ అనమాట. జస్ట్ ఒక కుందన్ మాత్రం, కుందన్ కాదు రూబీ వచ్చింది. ఇది పెట్టుకుంటే ఎలా ఉందో చూపిస్తాను. దీని వెయిట్ వచ్చేసి 88 grams అండి. 88 grams ఇంత హెవీ లుక్లో మనకి యాంటిక్ హారం. ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్లో మోస్ట్లీ అందరూ కూడా ఈ యాంటిక్ అనేది ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. స్టోన్స్ ఐటమ్స్ కంటే కూడా ప్యూర్ రా గోల్డ్ తీసుకోవడానికి వేస్టేజ్లు అవి పోకుండా ఉంటాయనే ఉద్దేశంతో మనకి ఇలా యాంటిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. ఎయిటీ 88 grams ఇంత హెవీ లుక్ ఉన్న హారం. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం చూద్దాం. ఇది వచ్చేసి మనకి కాసుల పేరు అండి. కాసుల పేరులో కొంచెం ఫ్లవర్ వచ్చి దాని నుంచి పీకాక్స్ కూడా వచ్చాయి. దీని మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 75 grams అండి. స్టోన్ వెయిట్ మనకి ఆల్రెడీ ఫ్లవర్స్లో స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్ వెయిట్ వచ్చేసి 2 grams. ఇది కూడా వితౌట్ డాలర్ వచ్చింది. వేసుకుంటే లుక్ ఇలా ఉంది. ఈ హారం లుక్ అయితే చాలా చాలా బాగుందండి. మనకి డాలర్లో వచ్చేసి శ్రీకృష్ణ వచ్చారు. తర్వాత వచ్చేసి మనకి ఎమరాల్డ్స్ హ్యాంగ్ అవుతున్నాయి. మనకి డైమండ్ ఫినిషింగ్లో ఎడ్జ్లో స్టోన్స్ అనేవి వైట్ స్టోన్స్ డైమండ్ ఫినిషింగ్లో వచ్చాయి. తర్వాత మనకి రూబీసు అలాగే ఎమరాల్డ్స్, మధ్యలో పర్ల్స్ కూడా వచ్చాయి. ఓవరాల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది. మనకి దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 123 grams అండి. అలాగే స్టోన్ వెయిట్ వచ్చేసి 9 grams.
కొంచెం హెవీగా కూడా ఉంది, అందుకే 123 grams అన్నమాట. మనకి స్టోన్స్ తీసేసి గ్రాస్ వెయిట్ వచ్చేసి 114 grams వస్తుంది. ఇవన్నీ ప్యూర్ 22 క్యారెట్ గోల్డ్ అండి. వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది. ఇది మన నెక్స్ట్ ఐటెం అండి, కంప్లీట్ యాంటిక్ ఫినిషింగ్లో కాసుల పేరు మోడల్లా ఉంది కానీ, బట్ కాసుల పేరు అయితే కాదు. మధ్యలో చిన్న చిన్నగా సోసిపల్స్ ఇలా ఒక 5 స్టెప్స్లో వచ్చాయి. వితౌట్ డాలర్ ఉంది ఇది కూడా మోడలు. ఇది కూడా వెయిట్ మనకి చాలా తక్కువలో పడిందండి. స్టోన్స్ కూడా ఏమీ లేవు, జస్ట్ ఒక రూబీ మాత్రం వచ్చింది అక్కడక్కడ. దీనికి మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 75 grams అండి. 75 grams మనకి లుక్ అనేది ఎంత హెవీగా ఉందో చూడండి హారం. ఇవన్నీ కూడా లేటెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్ అండి. ఎవరికి ఏ అనుమానం ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నీకు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఇస్తాను. దీని లుక్ అయితే ఇలా ఉంది. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి చాలా డిఫరెంట్గా, చాలా స్టైలిష్గా, చాలా యూనిక్గా ఉంది మోడల్. కుందన్స్ అండి. ఇది యాంటిక్ ఫినిషింగ్లోనే కుందన్స్ అనమాట. పర్ల్స్ దగ్గర మధ్యలో వచ్చిన ప్యాచెస్ దగ్గర మనకి పర్ల్స్ అలాగే కుందన్స్ వచ్చాయి. డాలర్ వచ్చేసి చాలా అట్రాక్టివ్గా, చాలా యూనిక్ మోడల్ కదా. లేటెస్ట్ మోడల్స్ అండి ఇవి. వచ్చి కూడా 1 డే అయిందంటే నేను మీ అందరికీ చూపించడం కోసం వీడియో అయితే చేసి తీస్తున్నాను. దీని వెయిట్ వచ్చేసి 97 grams అండి. స్టోన్ వెయిట్ వచ్చేసి 7 grams, గ్రాస్ వెయిట్ వచ్చేసి 90 grams. గోల్డ్ కంప్లీట్గా 90 grams ఉంది ఇందులో, స్టోన్స్ వచ్చేసి 7 grams ఉంది. ఒకప్పటిలాగా స్టోన్ వెయిట్ మనకి గోల్డ్ పోతుందనే భయం అయితే ఇప్పుడు లేదు కాబట్టి డౌట్ లేకుండా స్టోన్ ఐటమ్స్ అయినా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే స్టోన్ కాస్ట్ స్టోన్కి వేస్తున్నారు, గోల్డ్ మనకి ఎంతైతే వస్తుందో గోల్డ్కే కాస్ట్ వేస్తున్నారు కాబట్టి కాస్ట్ ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు వేసుకుంటే ఎలా ఉందో చూపిస్తాను. వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది కదా. ఈ మోడల్ వచ్చేసి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇంకొక ఐటెం రాణిహారం అండి. రాణిహారాల్లో కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చాయి. ఇవన్నీ కూడా నేను చూపించిన హారాలన్నీ కంప్లీట్ హ్యాండ్మేడ్ నగ్షీ వర్క్ అనమాట. చాలా ట్రెండీగా ఉంటాయండి. అబ్బాయిలు షేర్వాణీస్ మీద కూడా యూజ్ చేస్తున్నారు, అలాంటి ఒక మోడల్ అనమాట. అఫ్కోర్స్ అమ్మాయిలు కూడా చూడండి, వేసుకుంటే లుక్ చాలా క్లాసీగా ఉంది. బాల్ స్టెయిన్స్ వచ్చి స్టోన్ లాకెట్ వచ్చింది అనమాట. కంప్లీట్ చాలా క్లాసీ లుక్లో ఉంది. మీకు ఎవరికి ఏ డీటెయిల్స్ కావాల్సినా కూడా డిస్క్రిప్షన్ చెక్ చేయండి, అలాగే నాకు కామెంట్ చేస్తే నేను కూడా మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.